పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటీ నైన్. ఇప్పుడు ముద్రగడ గారికి ఇస్తే అక్కడ కనుక ఆయన గెలుస్తారంటారా కాకినాడలో? ఎందుకు గెలవడు? కాకినాడలో గెలుపుతాడు, ఆ పక్కడి గెలిపిస్తాడు. ముద్రగడ నాయకులకు మంచిది కదా. ఇప్పుడు ఈరోజు జగన్ కూడా కాకినాడ వెళ్ళారు. అవును, అక్కడ అదిగా వెళ్ళింది. అక్కడ సామాజికంగానే డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు జగన్కి, స్కూల్ అందరికి. అలా అక్కడ ఉన్న నాయకులందరినీ ఇలా కలిసి కండ వేస్తారు. అంటే ఈరోజు కలుస్తాడు? కలుస్తారు. ఎందుకు గెలవరు? ఇవాళ కాదు, ఎప్పుడు కలుస్తారు? కాకినాడ ఎంపీగా ముద్రగడ గారికి ఇస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇస్తారంటారు ఆయనకి ముద్రగడ పద్నాలుగు? ముద్రగడ అడగాలే కానీ అలాంటి మంచి నాయకుడికి ఇవ్వటంలో తప్పు లేదు. అతను ప్రజా నాయకుడు. అతను ఎలాంటి పరిస్థితి ఎక్కడ వేసినా గెలుస్తాడు. ఒక కాకినాడే కాదు, ఎక్కడ వేసినా, విజయవాడ వేసినా గెలుస్తాడు, మచిలీపట్నం వేసినా గెలుస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కానుక పెంపు అనే కార్యక్రమం ద్వారా వెళ్తున్నారు, కాకినాడ వెళ్ళారు. అక్కడ ముద్రగడ గారు ఈరోజు జాయిన్ అవుతారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి, కొన్ని వార్తలు వచ్చినాయి. ఇంకా పూర్తిగా దాని మీద మనకి వివరాలు తెలియదు. తెలియని వాటిని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అది అక్కడికి వెళితే ఒక రకంగా ఆయన మంచి ఆలోచనతో అతను పెట్టిన ఇబ్బంది ఎన్ని ఆడవాళ్లతో సహా రోడ్డు మీద లాగి చంద్రబాబు నాయుడు అనేక బీభత్సాలు చేశాడు. ఇవాళ ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సిగ్గు లేకుండా ఆయన బలపరుస్తున్నాడంటే ఏంటి, చంద్రబాబు నాయుడిని బలపరుస్తున్నాడంటే సిగ్గు ఉండాలి. మంగవీటి రాజా గారు కూడా వైసీపీలోకి వస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వస్తే మంచిదే. ఇప్పుడు ఎక్కడ వచ్చినా గెలుస్తాడు. వైసీపీలోకి వస్తే ఎక్కడిచ్చినా గెలుస్తాడు. అది పోయినసారి ఆ అవకాశం ఇచ్చారు. మరి అతను మనసు మరి ఏమిటో తెలియదు. కాబట్టి మరి ఇవాడు కూడా అసలు వస్తారంటే మా అందరికీ, మాకు కార్యకర్తలు కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా మాకు అట్లాంటి అభ్యంతరాలు లేవు. ఇప్పుడు కాకినాడలో కూడా ఎంపీ టికెట్ ముద్రగడ గారు ఇస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అవును, వీళ్ళిద్దరు వంగవీటి రాధా గారికిను మన ముద్రగడ పద్మనాభం గారికి వాళ్ళ అబ్బాయికి టికెట్లు ఇస్తున్నారు అని కాపు సామాజిక వర్గానికి అని అన్నారు. ఒక మంచి కార్యక్రమం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సంతకం పెట్టిన పథకం పెన్షన్ పెంపు కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు 3000 పెన్షన్ కార్యక్రమం మరి కాకినాడలో జరుగుతుంది. ఇది చాలా గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అవ్వాతాతలు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ 10 రోజులు ముందే వచ్చిందని మన పరిగణలో తీసుకోవాలి. మరి ఈ పండుగ శుభదినాన మరి వారు కూడా ఈ పార్టీలోకి వస్తే మంచి శుభపరిణామం, శుభశకునాలు కూడా అన్నీ. అది అక్కడ ఇస్తే గెలుస్తారంటారా ఎంపీగా అయినా ముద్రగడ పద్నాలుగు? ఖచ్చితంగా అండి, ఎవరైనా కానండి. ఇప్పుడు నేను అంటున్నాను కదా, నన్ను ఎక్కడి నుంచో పెట్టినా నేను గెలుస్తానండి. అంటే నేను గొప్ప అని కాదు, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్ అంతే, ఆ బ్రాండేనండి. ఇంకా వేరేదైతే ఏమీ లేదు. ఆ బ్రాండ్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెలుస్తారండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారికి కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇస్తారంటారు ఆయనకి? ఇస్తే ఎలా ఉంటుంది? ఇస్తే బాగానే ఉంటుంది. ఇస్తారో లేదో మనకు తెలియదు, ఇస్తే బాగానే ఉంటాయి. ఒకప్పుడు రంగగారు ఉండేవారు అంటే ఆయన ఇళ్ళమ్మటి వచ్చేవాడు, మంచి చెడ్డ చూసేవాడు. అప్పుడు ఈయన తాతయ్య ముఠా పని చేసేవారు, ముఠా వాళ్ళకి మేలు చేసేవాడు ఆయన. రేతుపోటు వచ్చినా దొంగల భయం లేకుండా ఏమీ లేకోకుండా అంతా ఇచ్చేసేవాడు. ఆయన అన్యాయంగా చంపేశారు కదా. ఇంకా తర్వాత ఇంకెందుకులే చెప్పుకోవటం అనవసరం. రకరకాలుగా రాధాబాబు తండ్రి పేరు నిలబెట్టల, ఈ పార్టీ అని ఆ పార్టీ అని వెళ్ళటం చేయటం అది పద్ధతే కాదు. ఒకటే నమ్మకం నీతి ఉండాలి. ఎలాగంటే అంత ఊరూరికి దేశానికే పేరు వచ్చాడు తండ్రి. అలాంటి పేరుని తీసేసి ఇప్పుడు ప్రజారాజ్యంలో చేరటం, అలా దాంట్లో చేరటం, ఇవన్నీ నాకు నచ్చల. తండ్రి చచ్చిపోయేటప్పటికి అంత పిల్లోడు కళ్ళతో వెళ్ళాము, చూసాము, ఏడ్చాము. అలాంటిది ఆ తండ్రి పేరు గౌరవం నిలబెడితే అందరూ ఇది. ఇప్పుడు ఈయనున్నాడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన్ని చంపేశారు అనవసరంగా. పని ఈయన వచ్చాడు చెప్తున్నాను. ఎవరైనా సరే మేలు చేసేవాళ్ళు ఎవరు ఉంచడానికి ఒప్పుకోరు. అది ఇప్పుడు విజయవాడ సెంట్రల్ టికెట్ కూడా మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు, అలా చూడొచ్చండి. అది కరెక్ట్గా ఇచ్చారు. కోండమ్మ మీద నేను గెలవలేడు గారి, ఆయన గాలి బాగా కొడుతుంది, అందుకని ఆయన అయితే గెలుస్తాడు. అటు ఎల్లమల శ్రీని గెలుస్తాడు, అటుపక్క సాయిబు గెలుస్తాడు. ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, వెస్ట్ కూడా ముస్లింస్కి ఇచ్చారు విజయవాడ. అందుకనే గెలుస్తాడు సాయిబు. అక్కడ ఇక్కడ కోండారి గెలుస్తాడు. మళ్ళా దృష్టిగా
ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఇస్తారంటారు. బంగారం వాళ్ళ ఒప్పందం అయితేనే అనుకున్నది, లేకపోతే వెళ్ళకూడదు. ఇంకొకటి సోపాలు అది అంటే ఇప్పుడు కాకినాడ ఎంపీ టికెట్ కూడా ముద్రగడ్డి గారికి ఇస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ముద్రగడ్డ నాయుడు కోసం వాళ్ళకి ఇస్తారు, ఇక్కడ కూడా నాయుడు కోసం ఇక్కడ ఇస్తారు. ఇస్తే రాధా గారికి వస్తే రాధా కూడా వస్తే ఇస్తారు. వస్తే వస్తాడు డైరెక్ట్ చెప్పాను. వస్తే ఎక్కడ ఇస్తారంటారు? ఆయనకి ఏదో పదవి ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకుంటారు. అది అది ఇప్పుడు పెన్షన్ కూడా నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను జగన్ ఇచ్చేదానికన్నా. 4000 అంటుండగా 4000 ఇస్తా అంటారు. అదే వాళ్ళకి తెచ్చిస్తారు. మరి ఆడ తెచ్చారు, ఎవడు సొమ్ము ఇస్తారు? ఎవడు సొమ్ము ఇస్తారు? అదే ఇవన్నీ లేకుండా మామూలుగా అట్లాగా అధ్యక్ష పదవి పెడితే మన ఇండియాలో కూడా నెంబర్ వన్గా మిగిలిన వాళ్ళు బాగుపడతారు. మాలంటే ఊసి అయిపోయిందిలే అది. ఇవన్నీ వీళ్ళు దోసుకునే సరిపోయా? ఎవరికి పెడతారు? బాబు వస్తేనే జాబ్ వస్తుంది, యువతకి నేనే రావాలని. ఆయన తత్కాలం చేస్తారు కదా, ఆయన రాజధాని కట్టు కడితే ఈ మూడు రాజధాని ఎందుకను? ఆడే చేశాడు తత్కాలం అన్నాడు. మరి రైలు టికెట్ కొన్నాం తత్కాలం అంటే ఆర్డర్ కూడా ఎక్కదాకి లేదు లెక్క అయితే అట్లా. అందుకని కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడుదే కరెక్ట్ కాదు. దాన్ని బట్టి ఈయన కూడా మూడు రాజధాని ఏదో మొదలు పెట్టి మేల కొనకుండా మూడు రాజధానులు అన్నాడు ఈసారి. ఎవరు ఏం చేయాలో చెప్పండి, మీరు చెప్పండి. లేక ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా పొత్తు పెట్టుకున్నారు కదా? పవన్ పల్లెని తీసేసామే, వాళ్ళు అన్నుంటే ఇవాళ అయ్యోడు 17 సీట్ల మీద గల అలా నిలబడి ఉంటే ఇప్పుడు దాకా కాంగ్రెస్లు కానీ దేవుంటే నిలబడి ఉంటే కొద్దిగా లైన్లో ఉండేవాడు. ఈతనిది ఏముంది, ఊపుతాడు చుట్టుపుతాడు వెళ్ళిపోతాడు. ఏదే తాడతెత్త ఎవరు తాడతెత్తే ఎవరుకుంటారు? డైలాగులు కూడా కుదరవు. అది సినిమా కాదు ఇది. అది అదే చెప్పులు చూపించి చెప్తాకూడదాన్ని ఎవరన్నా ప్యాకేజ్ ఇస్తారంటే అని కూడా మనం వార్నింగ్ ఇచ్చారు కదా. అంటాడు లే తీసుకోడు, తెలియదు మనం చెప్పేది ఏముంది. ఒకరు చెప్పేది కాదు, ఇప్పుడు దొంగ ఉంటుంది దొంగ అంటడా అండుగా అది అంతే. 2024 ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎలక్షన్ విషయం లేదు మనకు తెలియదు కన్నా గెలిచినాక తెలుస్తుంది. ఏదైనా నేను చేస్తానంటారు, నేను చేస్తానంటారు, నేను మంచి అంటారు, నేను మంచి అంటారు. మంచి అనేది ఇక లాస్ట్లో వాళ్ళు గెలిచిన తర్వాత మరి ఎవరు ఎలా చేస్తారో అప్పుడు తెలిసింది, మనకు తెలియదు అందాక. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే మీరు కూడా చేసుకోండి, మూడు పెళ్ళిళ్ళు అంటారు. అదే మాన ఇప్పుడు మాన సమాజంలో మనకి మామూలుగా అన్ని రకాల ఎన్ని పెట్టుకున్నా సరే మన వైరుధ్యం ఏంటంటే పెళ్ళిళ్ళు అనేది ఒకేసారి జరుగుతాయి. పెళ్ళి అనేది ఒకేసారి జరుగుతుంది. ఆ పెళ్ళి ఏంటి అది భ్రమం రాసిన రాత అని మన సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఏంటి దానివల్ల అతను ఎన్ని మార్చుకున్నా ఎన్ని చేసుకున్నా అతను అన్నయ్య గారి కూతురు చిరంజీవి గారి కూతురు ఎవరితోనూ పోతే ఏ ఈ తుపాకు తీసుకొని వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అంటున్నాడు. ఈ తుపాకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఆ అమ్మాయి ప్రేమించింది చేసుకుంటుంది, నువ్వు ఎందుకు వెళ్ళావు? దానివల్ల అతను చచ్చిపోయాడు ఇవాళ. ఏంటిది ఏదో ఇలాంటి దుర్మార్గమైన ఏంటి పవన్ కళ్యాణ్ అతను మానసికంగా మాట్లాడే అర్హత అతనికి లేదు. అతను 200 వేసి 200 డిపాజిట్లు పోయినటువంటి వాడు అతను రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? అతను ఏదో కొంత సొమ్ము సంపాదించుకోవడానికి అక్రమైన సొమ్ము సంపాదించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అవి వసూలు చేసుకోవడానికి ఆయన వెళ్ళాడు. ఆ డబ్బులు ఆయనకి ఇస్తున్నాడు, ఈయన ఏదో ఆయన పరగమన్నప్పుడల్లా పరుగుతున్నాడు. మీకు అందరూ తెలుస్తుంది. ఆయన అరిగిపోయి కూర్చుంటే కూడా ఆయన కాళ్ళకాడికి వెళ్ళాడు. ఏంటి ఇప్పుడు బుద్ధి లేనటువంటి వాడు ఎలాంటి పనులు అని చెప్తాడు? నీకు ధైర్యం ఉంది, దమ్ముంది, జగన్మోహన్ రెడ్డి మీద గెలవగల సత్తా ఉంటే రా, నువ్వు ఒంటరిగా రా, నువ్వు ఆడదగ్గరికి ఆడదగ్గరికి వెళ్ళి నీ జన్మలో ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసావా? ఎప్పుడు లేదు. ఇండైరెక్ట్గా అయినా సరే పోయినసారి కూడా కొన్ని పెట్టుకొని కొంతమంది సీట్లు ఇవ్వకుండా కొంతమంది ఇంకోటి పెట్టి ఇన్ని రకాలని తిప్పలు పడినా కానీ నీ వల్ల గాల గెలవటం అనేది. నీకు 23 సీట్లు కొన్నావు అక్రమంగా, వైసీపీ సీట్లు 23 కొన్నావు. ఆ 23 భగవంతుడు నీకు ఆశీర్వదించాడు. నీ పరిస్థితి అది, నీ దుర్మార్గమైన ఆలోచనకి నీ దుర్మార్గంగానే జరుగుతుంది. 2024 ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే భయ్యా పవన్ కళ్యాణ్ ప్రభావం లేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం లేదు, ఎందుకంటే ఆయన చేసిన పనే అమావాస్య పూట వెళ్ళి ఎవరైనా కూడా మంచి చెడు అన్నీ ఆలోచిస్తారు. ఆయన వెళ్ళి అమావాస్య పూట ఖైదీలు తప్పు చేసిన వాళ్ళు ఉండే కర్మాగారం దగ్గరికి వెళ్ళి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి అతను రాజకీయ మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఉన్నాడు. తర్వాత చాలామంది వారి సామాజిక వర్గం వాళ్ళు కూడా దానికి మద్దతు పలకట్ల వాళ్ళు అనుకున్న స్థాయిలో స్పందన అనేది గ్రౌండ్ లెవెల్లో లేదు. సో తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచనలో ఉంది,
ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఇప్పుడు సర్వేలు కూడా ఏం చెప్పిన పవన్ కళ్యాణ్తో వెళ్ళేదానికన్నా విడిగా పోటీ చేస్తేనే వారికి ఎక్కువ ప్రయోజనం అన్నది వాళ్ళ సర్వేల్లో ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఉంచుకుంటారో వదిలేస్తారో, ఆయన పిల్లల్ని వదిలినట్టు మరి వీళ్ళు కూడా ఆ చంద్రబాబు నాయుడు కూడా మరి వదిలేస్తాడు పవన్ కళ్యాణ్ అన్నది, అది కూడా భవిష్యత్తే నిర్ణయం ఇస్తుంది. అది వారి ప్రభావం అయితే ఏమి ఉండదండి. ఇప్పుడు ఎవరన్నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే మీరు కూడా చేసుకోండి కొనాలి పెళ్ళిళ్ళు అని కూడా ఆయన వ్యతిరేకంగా సమాధానం చెప్తున్నారు కదా అంటారు. పెళ్ళి ఇప్పుడు ఏంటంటే అంతకుమించి ఏం చెప్పలేడు ఆయన. ఒక సమాజంలో మనం మనుషులుగా బ్రతుకుతున్నప్పుడు మనం పశువులం కాదు కదా. ఇప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు సంసారం చేస్తారు, కుక్కలు చేసేది రోడ్డు మీద చేసేది పశువులు అంటారు. పశువులకి మనుషులకి తేడా ఉంది కదా. మనం మనుషులు అంటే ఒక భార్య, ఒక తల్లి, ఒక దేవుడు, ఇది మా సమాజం పెట్టుకుంది. అంతేగాని ఏ కారణం చేత లేదా నీకు హోదా నువ్వు సినిమా యాక్టర్ అని చెప్పి నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి నన్ను ఎవరు అడిగేవాడు లేరు అని చెప్పేసి నా అన్న అడగడు నా అమ్మ అడగదు ఎవరు అడగరని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నావు అంటే అంత బాధ్యత లేకుండా నీలాగా అందరూ బాధ్యత లేకుండా ఎలా ఉంటారు? నీలాగా బాధ్యత లేకుండా ఎలా ఉంటారు పవన్ కళ్యాణ్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు, 175 మీరే గెలిస్తే మేము నోట్లో వేలు పెట్టి కూర్చుంటామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేశారు. మరి ఆయన నోట్లో వేలు పెట్టుకుని కూర్చోటమే కదా, ఆయన నోట్లో వేలు పెట్టుకుంటూ కూర్చుంటాక ఆళ్ళకి పొత్తులు కావాలా పొత్తులు కావాలా ఏమండి? నేను టు బి స్ట్రైట్గా ఒక మాట అడుగుతున్నానండి. జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఒక పార్టీ స్థాపించింది మన నాయకత్వం బలపడాలి, మన కార్యకర్తలకి మన నమ్ముకున్న సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేయాలి. ఎంతసేపు కూడా నేను ఇంకొకరు కాపలా కాస్తాను, నేను ఇంకొకరికి మెప్పు పొందిస్తాను అన్న ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు. నువ్వు ఏ నోట్లో ఏలు పెట్టుకోక ఏం పెట్టుకుంటావు? మరి నువ్వు నోట్లో ఏలే పెట్టుకుంటావు, లేదంటే మరి ఇంకేదైనా పెట్టుకుంటావు అన్నది చూడాలి రేపు ఎలక్షన్ అయిన తర్వాత. అది ప్రస్తుతానికైతే అది ఓకే. థ్యాంక్ యూ.